తినే తిండి తాగే నీరు కలుషితమైనప్పుడు మనలో చాలా మందికి విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో చీటికి మాటికి నీళ్ల విరేచనాలు అవుతూ ఉంటాయి. విరేచనాలకు వాంతులు కూడా తోడవుతూ ఉంటాయి. ఈ వాంతులు విరేచనాల మూలంగా ఒంట్లో ద్రవ నష్టంతో పాటు లవణాలన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఫలితంగా వేగంగా నీరసించిపోతుంటారు. మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లే వాంతులు విరేచనాలకు హోమియో వైద్యంలో లభించే ఔషధ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మల విసర్జన ఎక్కువ సార్లు అవుతున్నా, మలం పల్చబడి నీళ్లలాగా వస్తున్నా విరేచనాలు అవుతున్నాయని అంటాం. కొన్నిసార్లు విరేచనాలతో పాటు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. పేగుల్లో ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు, పేగుల్లోకి లవణాలు నీరు ఎక్కువ మొత్తంలో చేరినప్పుడు సాధారణంగా మనకు వాంతులు విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. కలుషిత నీరు ఆహారం మూలంగా పేగుల్లోకి ద్రవ పదార్థాలు ఎక్కువగా చేరినప్పుడయ్యే విరేచనాలను పెద్ద విరేచనాలని, పేగుల్లో పూత వ్యాధుల మూలంగా అయ్యే విరేచనాలను చిన్న విరేచనాలని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. వాంతులు విరేచనాల గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. వ్యాధి అనగానే మనం అవయవాలకు మాత్రమే పరిమితం చేయకూడదు. వ్యాధిని వర్షంలో తడుస్తాం, జలుబు చేస్తుంది, కొంతమంది జలుబు చేయదు. ఇప్పుడు మనం వర్షం వల్ల జలుబు వచ్చిందనుకుంటే పొరపాటు, ఎందుకంటే తడిస్తే జలుబు వచ్చింది, మరి కొంతమందికి రాలేదు. ఎందుకు రాలేదు అని కూడా మనం కొంచెం పరిశీలించాలి. అంటే వాళ్ళకి వ్యాధి నిరోధక వ్యవస్థ కొందరికైనా బలీయంగా ఉంది వాళ్ళకి. అందువల్ల మనం వ్యాధి అనగానే అవయవాలే కాకుండా వ్యాధి నిరోధక వ్యవస్థను కూడా గుర్తుపెట్టుకోవాలి. జలుబు చాలా తరచుగా చేస్తుంటుంది, ఎక్కువసార్లు చేస్తుంది. మనం జలుబు అనగానే మనం ఎలర్జీ గుర్తుపెట్టుకోవాలి, వ్యాధి నిరోధక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి. ముక్కు ఒక్కటి, గొంతు ఒక్కటే చాలు. అలాగే విరేచనాలు, జలుబు తర్వాత ఎక్కువగా మనకి తరచుగా వచ్చేటువంటి బాధ పిల్లల్లో విరేచనాలు. విరేచనాలు, వాంతులు, ఈ రెండు కూడా. ఈ విరేచనాలు వాంతుల్లో బాహ్య కారణాలు, అంతర్కారణాలు ఉంటాయి. బాహ్య కారణాలు అంటే ఏదో మనం తాగిన పాలల్లో ఏదన్నా క్రిములు కానీ ఉన్నట్టయితే, అంటే ఇన్ఫెక్షన్ లాంటివి కానీ ఉన్నట్టయితే మనం విరేచనాలు రావటం కాదు. అలా కాకుండా వాళ్ళకి వ్యాధి నిరోధక వ్యవస్థ సరిగ్గా లేకపోయేటైతే, అంటే ఆంతరంగిక కారణాల వల్ల విరేచనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, మామూలుగా విరేచనాలు అవుతున్నప్పుడు ఈ ఆహారం చాలా త్వరగా, అంటే తాగినా తిన్నా ఆహారం చాలా త్వరగా పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఆంతరంగిక కారణాల వల్ల విరేచనాలు వచ్చినాయి అంటే, మామూలుగా పెద్ద పేగుల్లో ఏదన్నా జబ్బు ఉంటే అది ఆంతరంగిక కారణం, మనసులో ఆందోళన ఉంటే ఆంతరంగిక కారణం. ఒక్కొక్కసారి చూడండి, ఏదన్నా తత్తర ఉంటే విరేచనాలు అవుతాయి, ఒంటేలు అవుతాయి. అందువల్ల తత్తర అనేది ఆంతరంగిక కారణం. ఈ ఆంతరంగిక కారణాల వల్ల ఈ విరేచనాలు అవుతున్నప్పుడు అది కూడా గుర్తుపెట్టుకుని మనం కొన్ని ఔషధాలు కానీ ఇంట్లో పెట్టుకుంటే అవి వాంతులు విరేచనాలకి మనం మాటిమాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు. వాంతులు విరేచనాలకి ప్రధానంగా మనకి ఉపయోగపడేటువంటి ఔషధాలు మొదటిగా యాలో, తర్వాత పోడోఫైలం, ఆర్సెనిక్ మాల్బ్, క్యామమిల్ల, పల్సటిల్ల. ఈ ఐదు ఔషధాలు దగ్గర పెట్టుకుంటే వాంతులు విరేచనాలు చాలా తేలికగా నిరోధించవచ్చు. వేధించే వాంతులు విరేచనాలకు హోమియోలో ముందుగా ఆలోచించాల్సిన ఔషధం యాలో. తిన్న వెంటనే పొట్టలో నొప్పిగా ఉంటూ వాంతులు అవుతున్నప్పుడు, విరేచనాలు జిగటగా అవుతున్నప్పుడు యాలో బాగా పనిచేస్తుంది. ఆర్సెనికం ఆల్బ్, మాటిమాటికి విరేచనం అవుతున్నప్పుడు, మలం దుర్వాసన వేస్తున్నప్పుడు, రోగి కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతున్నప్పుడు, తిన్న వెంటనే తాగిన వెంటనే వాంతులు అవుతున్నప్పుడు ఆర్సెనికం ఆల్బ్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి. తిన్నా తాగిన వెంటనే విరేచనాలు అవుతుంటే యాలో చాలా ముఖ్యమైనటువంటి ఔషధం.
ఆ విరోచనాన్ని కానీ పరిశీలించినట్టయితే దాంట్లో నీళ్లు, గాలి, తర్వాత మలం శుద్ధలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల గుడగుడ శబ్దాలతో విరోచనం అవుతుంది, అది గాలి ఉండటం వలన. గాలి విరోచనం ఉండి నీళ్లుగా విరోచనాలు అవుతుంటే గాలు, తర్వాత లేదు ఒక్కొక్కసారి జిగురే పడుతుంటుంది, ఆ సందర్భంలో కూడా యాలు ఎక్కువ ఉపయోగం. తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం పోడోఫైలం. పోడోఫైలం పెద్ద పెద్ద విరోచనాలు అవుతుంటాయి. ఆ పోడోఫైలం పళ్ళు వచ్చే సమయంలో వచ్చేటువంటి విరోచనాలకు మరీ ప్రత్యేకమైనటువంటి ఔషధం. తర్వాత పోడోఫైలం రోగులకి ఎక్కువగా ఉదయం పూట ఎక్కువగా విరోచనాలు అవుతుంటాయి, ఇది గుర్తుపెట్టుకునే ఔషధం. తర్వాత ముఖ్యమైనటువంటి ఔషధం ఆర్సెనిక్ మాల్బ్. ఆర్సెనిక్ మాల్బ్ రోగుల్లో వాంతులు విరోచనాలు ఒకేసారి అవుతుంటాయి, చాలా రెస్ట్లెస్గా అస్థిమితంగా ఉంటారు, నీళ్లు తాగుతుంటారు, అయితే కొద్ది కొద్దిగా తాగి అక్కడ పెడతారు, చపరించడం అక్కడ పెట్టడం, ఇది ఆర్సెనిక్ వ్యాధి రోగిలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం. తర్వాత క్యామమిల్ల. క్యామమిల్ల పిల్లలకు చాలా ప్రత్యేకమైనటువంటి ఔషధం. వాళ్ళు చాలా చిరాకుగా ఉంటారు, ఎత్తుకోమంటారు, ఎత్తుకుంటేనే నీ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి, ఇంకొకరి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మారాలనుకుంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ క్యామమిల్ల విరోచనాలు మన కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన, దుర్వాసన కొడుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి, అది క్యామమిల్ల రోగి యొక్క లక్షణాలు. పల్సెటిల్ల, ఇది కూడా ముఖ్యమైనటువంటి ఔషధమే. గ్రీన్ డయేరియా రాత్రిపూట ఎక్కువగా అవుతుంటుంది, ఆకుపచ్చగా అవుతుంటుంది, తర్వాత ఎక్కువగా ఏడుస్తుంటారు, ఎత్తుకుంటే హాయిగా ఉంటుంది, వాళ్ళ చల్లగాలి చాలా ఇష్టం. తర్వాత విరోచనాల కంటే కూడా ఎక్కువగా ఈ నాసియా, డోకు ఎక్కువగా కనపడుతుంటుంది, ఇది కూడా పల్స్టల్ల రోగులు గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం. ఈ ఐదు ఔషధాలు కూడాను యాలో, పోడోఫైలం, ఆర్సెనికం, క్యామమిల్ల, పల్సెటిల్ల 30 పొటెన్సీలో ప్రతి 4 గంటలకు ఒకసారి వేస్తే విరోచనాలు తగ్గడం ఆరంభమైందాకా వేయాలి. తగ్గడం ఆరంభమైన తర్వాత ఉదయం సాయంకాలం వేస్తూ 1-2 రోజులు కానీ వాడుకున్నట్టయితే మళ్ళీ మళ్ళీ తిరగబెట్టకుండా తగ్గిపోతుంది. విరేచనాలు దుర్వాసనగా ఉంటున్నప్పుడు, ఉదయం పూట వాంతులు ఎక్కువగా అవుతున్నప్పుడు పోడోఫైలంను ఎంపిక చేసుకుని వాడుకోవాలి. వాంతులు, విరేచనాలతో పాటు కోపం, చిరాకు వంటి ఉద్వేగాలు అధికంగా ఉంటున్నప్పుడు క్యామోమిల్లా వాడుకోవాలి. పాలు తాగిన వెంటనే వాంతయ్యే వాళ్లకి యథూజా ఔషధం బాగా పనిచేస్తుంది. పొట్టలో గడబిడ శబ్దాలతో పాటు పసరు రంగుల్లో నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు పల్సటిల్లా వాడుకోవాలి. ఈ ఔషధాలన్నింటినీ 30 పొటెన్సీలో రోజు ఉదయం, సాయంత్రం పెద్దలు 6 మాత్రల చొప్పున, పిల్లలు 3 మాత్రల చొప్పున 2-3 వారాల పాటు వాడుకోవాలి.